విశాఖ జిల్లా అనకాపల్లిలో అక్రమంగా ఆవు మాంసం తరలిస్తున్న వాహనాన్ని అనకాపల్లి పోలీసులు సీజ్ చేశారు. విశాఖ అనకాపల్లి కొత్తూరు జంక్షన్ జాతీయ రహదారి వద్ద ఎస్ఐ ఈశ్వరరావు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా విజయనగరం కబేళ్ల నుండి బొల్లేరా వాహనంలో 1500 కేజీల ఆవు మాంసాన్ని రాజమండ్రి తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు 120,000 రూపాయలు ఉంటుందని, అలాగే పట్టుబడ్డ మాంసం తాలూకా శాంపిల్స్ ను వెటర్నరీ డాక్టర్లు సేకరించి ల్యాబ్ కు పంపించడం జరిగిందని, అదే విధంగా డ్రైవర్ ను అదుపులోనికి తీసుకుని వాహనం సీజ్ చేశామని, కేసు నమోదు చేశామని భాస్కర్ రావు మీడియాకు తెలిపారు. ఈ రోజు ఉదయం అనకాపల్లి పట్టణంలో మాకు వచ్చిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా కొత్తూరు జంక్షన్ దగ్గర హైవేలో నేషనల్ హైవే 60లో ఒక బొలెరో వెహికల్ ని పట్టుకోవడం జరిగిందండి. దానిలో పసుపు మాంసం అక్రమంగా తరలిస్తున్నారు. ఇదేంటంటే అనాథరైజ్డ్ కౌస్ లాటర్ హోమ్ నుండి అక్కడ తీసుకుంటూ సుమారు ఒక టన్నున్నర ఉంది బొలెరో వెహికల్లో ఇక్కడ నుండి రాజమండ్రి షిఫ్ట్ చేస్తున్నారండి. దానిలో తీసుకెళ్తున్న ఆసామి అదేవిధంగా డ్రైవర్ ఉన్నారు. వాళ్ళని పట్టుకొని ఇది అనాథరైజ్డ్గా స్లాటరింగ్ చేసి ఎటువంటి అనుమతులు లేకుండా స్లాటరింగ్ చేసి అక్రమంగా తరలిస్తున్నాను, పర్మిట్స్ కూడా విరుద్ధంగా తరలిస్తున్నాను. వాళ్ళు పట్టుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు చేస్తున్నాం. దీనిలో దర్యాప్తులో భాగంగా ఈ యొక్క ఈ పశుమాంసాన్ని సీజ్ చేసి వెటర్నరీ డాక్టరు సహాయంతో శాంపిల్స్ కూడా నమ్మ సేకరించాం. తర్వాత దీన్ని డిశ్చార్జ్ చేయడం కోసం జోనల్ కమిషనర్కి సహాయంతో దాన్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. పాతిపెట్టడం జరిగింది. వర్త్ సుమారు 120,000 రూపాయలండి. ఇదేంటంటే ఇక్కడ విజయనగరంలో 80 రూపీస్ రేట్లో కొంటారంట, అక్కడ ఎక్కువ మొత్తంలో అమ్ముతారని తెలిసింది.